ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు అజీర్ణం కారణంగానే వస్తాయి. ఇవి వచ్చాయంటే ఎవరైనా సరే మరిన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొందరికి జీర్ణాశయంలో మంట పుడుతుంది కూడా. ముఖ్యంగా పొట్ట పైభాగంలో ఇలా అనిపిస్తూ ఉంటుంది. కొవ్వు పదార్థాలు, ఫ్రై చేయబడిన ఆహారం, ఇతర జంక్ ఫుడ్స్ తినడం కారణంగా ఎవరికైనా అజీర్ణం సమస్య వస్తుంది. అలాగే వేళ తప్పించి భోజనం చేయటం, మద్యపానం, ధూమపానం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య వస్తూ ఉంటుంది. అయితే మేము సూచించిన పలు చిట్కాల్ని పాటించి చూసినట్లయితే అజీర్ణ సమస్య నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కూడా అవుతుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా? అజీర్ణ సమస్యకు అల్లం చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఆ నీటిని బాగా మరిగించండి. అనంతరం అల్లంలో ఉండే సారం ఆ నీటిలోకి చేరుతుంది. అప్పుడు ఆ నీటిని వేడిగా ఉండగానే తాగేయండి. ఇలా చేయటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది కూడా, అజీర్ణ సమస్య బాధించదు. అలాగే అల్లం ముక్కల్ని దంచి రసం తీసి ఆ రసాన్ని తరచూ సేవిస్తున్నా చాలు, సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడాను కలిపి తాగినట్లయితే అజీర్ణ సమస్య బాధించదు. ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ను కలిపి తాగినట్లయితే అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అవసరం అనుకుంటే ఆ మిశ్రమంలో తేనె కూడా కలుపుకొని తాగొచ్చు. ఒక గ్లాసు నీటిలో కొన్ని సోంపు గింజల్ని వేసి బాగా మరిగించండి. అనంతరం ఆ నీటిని వడగట్టి వేడిగా ఉండగానే తాగండి. దీంతో ఆహారం త్వరగా జీర్ణమైపోతుంది. అలాగే ఒక గుప్పెడు వాం తీసుకోండి. అందులో కొంత ఉప్పు వేసి బాగా నలిపి ఆ మిశ్రమాన్ని తినండి. వెంటనే నీరు తాగండి. దీంతో గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం ఉంటే ఇట్టే తగ్గిపోతాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.